హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో కర్బూజా జ్యూస్ని లేదా మస్క్ మిలాన్ జ్యూస్ని ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం? కర్బూజా జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక కర్బూజా పండుని తీసుకుని పైన స్కిన్ని సెపరేట్ చేసుకుని లోపల గింజలను కూడా సెపరేట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని రెడీ చేసుకోండి. ఇప్పుడు జ్యూస్ జార్ తీసుకుని ఈ కట్ చేసుకున్న ముక్కల్ని అందులోకి యాడ్ చేసుకోండి. తర్వాత మీ టేస్ట్కి సరిపడా షుగర్ని యాడ్ చేసుకోండి. నేనైతే 6 స్పూన్స్ షుగర్ని యాడ్ చేసుకున్నాను. తర్వాత బూస్ట్ని కానీ హార్లిక్స్ని కానీ మీ దగ్గర ఏది అవైలబిలిటీలో ఉంటే దాన్ని యాడ్ చేసుకోండి. ఇలా బూస్ట్ని యాడ్ చేసుకోవడం వల్ల జ్యూస్ టేస్టీగా ఉంటుంది. తర్వాత తగినన్ని పాలను కూడా యాడ్ చేసుకోండి. మీరు కావాలనుకుంటే ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకుని కూడా జ్యూస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టుకుని మిక్సీ పట్టుకుందాం. ఇక్కడ చూస్తున్నారు కదా, కర్బూజా జ్యూస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు గ్లాసెస్లోకి సర్వ్ చేసేసుకుందాం. మీరు కావాలనుకుంటే వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదా మీకు థిక్గా కావాలనుకుంటే ఇలానే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా జీడిపప్పు పలుకులను కూడా యాడ్ చేసుకుని సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కర్బూజా జ్యూస్ రెడీ. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వటం మాత్రం మర్చిపోకండి.